కేసీఆర్ గారు గల కుటుంబం ఉంది. విశ్వబ్రాహ్మణ జాతులు ఆధిముత్యంగా ఎదిగి మరి శ్రీకాంత్ గారి గారు విధంగా రాష్ట్రానికి అమరులైనంటే వారి ఒక సమాచారమైన సందర్భంగా గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారు టీవీలో చూసి ఈ అబ్బాయి విద్యార్థి దేశం కూర రాష్ట్ర కూరకు ఇంత అమరులే ప్రాణం అర్పిస్తుంది కాబట్టి కంపల్సరీ తెలంగాణ ఇచ్చేయాలని ఒక తమకు తనకు ఒక కుతూహలం కలిగి ఆ ఆపేక్ష కలిగి ఆమెకు వెంటనే స్పందించి ఆ శ్రీకాంత్ జారి గారి వారి అమరణం మరణం వల్లనే కేవలం తెలంగాణ వచ్చిందని సభాముఖంగా సగర్వంగా తెలియజేస్తున్నాము. అలానే క్రిస్టియన్ జయశంకర్ గారు వారు కేసీఆర్ గారి గురువారులు వారు కూడా తెలంగాణ రాష్ట్రంకు ఆరు నిశలు పోరాడి తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం కేవలంగా విశ్వబ్రాహ్మణ జాతి ఆనిముత్యములే వాళ్ళే వాళ్ళు ఇవ్వటం తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఏమాత్రం సంకోచం లేకుండా గర్వంగా మనందరం కూడా విశ్వబ్రాహ్మణ జాతిని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక లిఖితమైన చరిత్రలో రాసుకున్నటువంటి సంఘటన అది. కాబట్టి శ్రీకాంత్ గారికి విశ్వబ్రాహ్మణ జాతి కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానికి పుట్టిన పని నుంచి వందల సంవత్సరాల ముసలి వరకు కూడా ఎల్లకాలం రుణపడి ఉంటారని వారు జయంతి సందర్భం కానీ వారు వర్ధన సందర్భం కానీ కంపల్సరిగా వారికి ఆత్మకు శాంతి కలగాలి. మనందరం కూడా ఒక రెండు నిమిషాలు నివాళులు అర్పించి వారికి మౌనం వహించి వారి కుటుంబానికి వారు లేని లోటు తీర్చాలని భగవంతుడు ఇచ్చాలని అటు కుటుంబానికి కూడా ధైర్యంతో ముందుకు నడివెళ్ళే ప్రయత్నం భగవంతుడు సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరి విశ్వబ్రాహ్మణ్ ఇక్కడ ఉన్న శ్రీకాంత్ చారి గారి జయశంకర్ గారి మరొకడుగాని నేను సభాముగా తెలియజేస్తూ మా నాగరాజు గారు ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు కూడా రాష్ట్రానికి దేశానికి మంచి సేవలు అందించిన ప్రతి ఒక్కరు కూడా మనం మరవకూడదని మన విశ్వాసం జాతి ఆది ముఖ్యము మనం సగర్వంగా మనం ఎప్పుడు కూడా గుండె మీద చేసుకుని చెప్పుకోనంత ఘనకారం సాధించిన శ్రీకాంత్ చారి గారి మనం ఎప్పుడు కూడా గుండెల మీద అద్దుకోవాలని చెప్పి మనం మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మౌనం కూడా వారికి ఆత్మకు శాంతి కలగాలని దయచేసి ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరుతున్నాం.